సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పాండవుల చెరువులో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. పాండవుల చెరువుపై మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 10,000 మంది బతుకమ్మతో వచ్చి స్థానిక పాండవుల చెరువులో నిమజ్జనం చేశారు. చెరువుల వద్ద భారీ స్క్రీన్లు కెమెరాలు ఏర్పాటు చేశారు. లైస్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడరాదని జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే బతుకమ్మలకు బహుమతులు పంపిణీ చేశారు. అలాగే గజ్వేల్ మండల వ్యాప్తంగా జాలిగామ అహ్మదీపూర్ బయ్యారం సింగారం జిరల్పూర్ కొల్గూర్ అక్కారం ప్రజ్ఞాపూర్ కొడగండ్ల తిమ్మనగూడ ధర్మారెడ్డి గిరిపల్లి దాచారం బూర్గుపల్లి గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఊరేగింపుగా మనము కోటమై సమరి గారికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి పాండవుల చెరువుకు ఇక్కడ అందరు కూడా భక్తిశ్రద్ధలతో అక్కడక్కడ గుమికూడి బతుకమ్మ పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోర్పొరేషన్ సభ్యులు, గ్రామస్థులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు అందరి కుటుంబ పాపలతో సకుటుంబ సమేతంగా ఇక్కడ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎల్లుండి వచ్చే దసరా వేడుకలకు కూడా మీరు అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ పెద్దనాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మన ప్రధాన నాయకులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలాగే ఈ దేశం సుభిక్షంగా ఉండాలని వారి ఆకాంక్ష. చంద్రశేఖర్ రావు గారు వచ్చినాక మన గజ్వేల్ పట్టణము భారతదేశంలోనే నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం కనుక మన ముఖ్యమంత్రి గారి జిల్లా మంత్రి హరిజన్న గారు కూడా ఎల్లవేళ మనకు అండగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరి అండతో మనం ముందుకు పోవాలని